పున్నమి రాత్రి వెన్నెల తాగి చుక్కల పక్కలోని చంద్రుడు నేలమీది పూబాలలకు జోలపాడుతోన్న ఏకాంత సమయాలు. శీతాకాలపు వీధుల్లో మంచు దుప్పటి కప్పిన తోటలు సామూహికంగా కలలు కంటున్న ముగ్ధ మనోహర దృశ్యాలు. వేకువ వాకిట వెచ్చని కాంతి తాకిన వనాలు, నెమ్మదిగా కళ్ళరెక్కలు విప్పుతున్న అపురూప క్షణాలు. పువ్వుల్ని పిల్లల్ని నవ్వుల్ని వెన్నెలని రంగుల్లో కూర్చి ఉదయపు యవనికపై క్షణక్షణం కొత్త కొత్త అందాల్ని ప్రతిఫలించే కవిత్వం వ్యవసాయం. కర్షకుని సేద్యంలో తడిసిన మట్టి ఇంద్రధనస్సుల రూపాలుగా, సీతాకొక చిలుకల వర్ణాలుగా, పసినవ్వుల స్వప్నాలుగా, వేలవేల రంగుల లోకాలుగా దర్శనమిస్తుంది. ఓహో, ఇది కదా జీవితం. ఒక మనిషి తన శ్రమతో తన జీవితాన్ని ఇంత రమణీయంగా మలుచుకోవడం కంటే ఇంకేం కావాలి? అలా సేద్యం పట్ల తాదాత్మ్యంతో, తపనతో తన క్షేత్రాన్ని అద్భుత వర్ణచిత్రంగా ఆవిష్కరించిన ఒకనొక రైతు స్వాప్నికుడు శివశంకర్ రెడ్డి. చిత్తూరు జిల్లా అయ్యవారిపల్లెకు చెందిన శివశంకర్ రెడ్డి తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు కర్ణాటక రైతుల స్ఫూర్తితో తన 2.5 ఎకరాలలో చామంతి పూల పెంపకం చేపట్టారు. మన జిల్లా మామూలుగా ఎక్కువగా వర్షాధార జిల్లా. ప్రాజెక్టులు కానీ నీటి కాలువలు కానీ ఏమీ లేనందువలన వర్షాల మీదనే ఆధారపడేసి, చెరువులు బోర్ల మీదనే, బావుల మీదనే ఆధారపడేసి ముందంతా మేము 10 సంవత్సరాలకు ముందంతా వేరుశెనగ వరి చెరకు ఈ పంటంతా సాగు చేసేవాళ్ళం. ముఖ్యంగా వేరుశెనగలో ఎకరానికి వర్షాధారంగా నారాయణ అనే రకాన్ని 25 బస్తాలు సాధించినందుకు గాను 2007 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు నాకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా ఇచ్చున్నారు. ఒక 10 సంవత్సరాలుగా నేను పూలలోకి పూర్తిగా దృష్టి మళ్లించినాను. పూలలోకి ఎందుకు దృష్టి మళ్లించానంటే మనకు మన జిల్లాలో పూల సాగు తక్కువ, పక్కనున్న కర్ణాటకలో ఎక్కువ సాగు ఉన్నది. వాళ్ళు సాగులు కూడా ఎన్నో రకాలుగా సాగులు చేస్తున్నారు, ఎన్నో వెరైటీలను కొత్త కొత్త రకాలను తెచ్చేసి వాళ్ళు ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుంటున్నారు. ఆ ఉద్దేశంతో నేను అట్లా తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇట్లా మన రాష్ట్రంలో కొద్దిగా ఏదో ఒక 2 జిల్లాలు కానీ తిరిగి ఏ పంటలు అయితే మనకు బాగా అనుకూలం ఉంటుంది అట్లని చెప్పినేసి ఆలోచన చేసి దాన్ని బాగా స్టడీ చేసేసి నేను పూర్తిగా ఇంతకు మునుపు అంతా 2-3 సంవత్సరాలకు ముందు చాందిని, లిల్లీ, గ్లాడియోలస్, మళ్ళీ చామంతి ఇట్లా రకరకాలుగా ఆలోచన చేసి కొత్త కొత్త పంటలను చేద్దామని చెప్పిన ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉండే వ్యవసాయ పరిశోధన స్థానాల అన్నిటి నుంచి కూడా దాదాపుగా 500 రకాల చామంతి రకాలను నేను సేకరించినాను. ఈ 500 రకాలలో కూడా మనకు సాగుకు అనువైన రకాలు ఒక 20 రకాలు మాత్రం నిలిచినాయి. అవి మార్కెట్లో కూడా బాగా మంచి డిమాండ్ ఉన్నది, ఎక్కువ రోజులు పంట వస్తుంది, ధర కూడా ఎక్కువ ఉన్నది, ఎక్కువ రోజులు పంట వస్తుంది. అంటే మనకు మార్కెట్లో పూలు లేని సమయంలో కూడా మనకు పూలు వచ్చేదాని వల్ల ధరలు కూడా మనకు బాగా గిట్టుబాటు అవుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే నేను పూర్తిగా దీంట్లో దిగినాను. శివశంకర్ రెడ్డి తనకున్న 2.5 ఎకరాలలో సుమారు 25 రకాల చామంతి రకాలను సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి కొత్త కొత్త రకాలను పరిచయం చేస్తున్నారు.
చుట్టుపక్కల ఎక్కడా దొరకని రకాలను పండించడం ఈయన ప్రత్యేకత. ఈ 2.5 ఎకరాల్లో దాదాపుగా 25 రకాలు కొత్త కొత్త రకాలు ఉన్నాయి. ఈ కొత్త కొత్త రకాలన్నీ కూడా మార్కెట్లో ఎల్లప్పుడూ ఎప్పుడు ఎక్కువ కాలం పూలు ఉండే రకాలను ఎన్నుకునేసి సాగు చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉండే రకాలు ఇంచుమించుగా కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ మన ఆంధ్రాలో కానీ లేని వెరైటీలే నేను సాగు చేస్తున్నాను. కొత్త కొత్త వెరైటీలన్నీ మార్కెట్కి వెళ్ళేదాని వల్ల మంచి డిమాండ్ ఉంటుంది అట్లని చెప్పిన ఉద్దేశంతో నేను సాగు చేస్తున్నాను. మన దగ్గర ఉండే రకాల్లో దీని పేరు వచ్చి కోహినూర్ గోల్డ్ అట్లని చెప్పి అంటాము. ఇది సంవత్సరం పొడవునా ఇంచుమించు పంట వస్తుంది. కిలో వచ్చి 100 నుంచి 150 రూపాయలు 200 250 రూపాయలు వరకు ఇప్పుడు ఇది పోతున్నది. ఈ రకం వచ్చి చంద్రకిరణం అట్లని చెప్పని అంటాము. ఈ చంద్రకిరణం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పుడే వచ్చింది. ఇది ఎక్కడే కానీ లేనే లేదు, కొత్తగా వచ్చింది. దీని పేరు చంద్రకిరణం. దీన్ని మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 150 రూపాయలు తగ్గకుండా పోతూ ఉంది. దిగుబడి వచ్చి ఎకరానికి సంవత్సరం పంటకాలం అంతా కూడా 15 నుంచి 20 టన్నులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పూర్ణిమ అట్లని చెప్పని అంటాము, లేదంటే పేపర్ వైట్ అట్లని చెప్పని అంటాము. ఇది ఎకరానికి వచ్చి దీని పంటకాలంలో 6 నెలలు పంట వస్తుంది, 10 టన్నుల దిగుబడి వస్తుంది. దీనికే ప్రత్యామ్నాయంగా పసుపు రంగు పేపర్ ఎల్లో అట్లని చెప్పనేసి ఒక రకం వచ్చింది. అది ఇది ఈ సంవత్సరమే కొత్తగా వచ్చింది. ఎక్కడే కానీ ఇది సాగులో లేనే లేదు. ఇది 120 రూపాయలు తగ్గకుండా 150, 160, 170 రూపాయల వరకు కూడా ఇది పోతూ ఉంది. అలాగే ఇది ఆబ్జెక్షన్ అట్లని చెప్పనేసి కొత్తగా వచ్చింది. ఇది బొకేలకు గడిపోతుంది. అంటే మనకు మామూలుగా మన మార్కెట్లో విడిపూలు ఎక్కువగా మనము కొనుగోలు చేస్తుంటాం. అట్లా కాకుండా ఒక 4 కొమ్మలతో ఒక 20 పూలు ఉండేటట్లుగా మనం మార్కెట్కి తీసుకెళ్ళితే ఒక్కొక్క బంచ్ వచ్చి కట్ వచ్చి 50 నుంచి 60-70 రూపాయల వరకు కూడా పోయే అవకాశం ఉన్నది. అలాగే ఇది కూడా ఇప్పుడే కొత్తగా వచ్చింది. ఒక 4 కట్టలు వేసుకునేస్తే ఒక 20-25 పూలు ఉంటే 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఈ మాదిరి తీసుకెళ్ళిపోతే మనకు ఫంక్షన్స్లో బాగా కొంటారు. మనం బెంగళూరులో మార్కెట్ బాగా చేసుకోవచ్చు, తిరుపతిలో చేసుకోవచ్చు, చెన్నైలో కూడా చేసుకునే అవకాశం ఉంది. యెల్లో గ్రీన్ సెంటర్ అట్లని చెప్పి అంటాము. ఇది కూడా ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చింది. ఇది కూడా బాగా దిగుబడి వస్తూ ఉంది, ఎక్కువ రోజులు వస్తూ ఉంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. ఇది పింక్ అట్లని చెప్పి మేము లోకల్గా పిలుచుకుంటున్నాము. ఇది కూడా ఎక్కువ రోజులు పంట వస్తుంది, చెట్టు ఎత్తు ఎక్కువ పెరగదు, చెట్టు ఎంత మాత్రం పడిపోనే పడిపోదు, బుష్గా వస్తుంది. సంవత్సరం పొడుగున కూడా ఇది పంట వచ్చే అవకాశం ఉన్నది. ఇది గ్రీన్ అండి. గ్రీన్ అంటే ఆకుపచ్చది. ఇంతవరకు మనకు మార్కెట్లో ఎక్కడా లేదు. చామంతిలో కూడా ఈ కొత్త రకం వచ్చింది. అది ఇది పింక్ రెడ్ సెంటర్ అండి. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్నది. ఇది కూడా ఇప్పుడే రిలీజ్ అయింది. ఇంతవరకు ఇంకా రైతుల దగ్గరికి ఎవరి దగ్గరికి చేరలేదు. దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ విధంగా అన్ని రకాలు, అన్ని రంగులు, అన్ని కాలాల్లోనూ మనకు పంట వచ్చే అవకాశం ఉండే వెరైటీలే నేను ఎంచుకునేదాని వల్ల ఇంచుమించుగా నేను సంవత్సరం అంతా మార్కెట్లో నిలదొక్కుంటున్నాను. అంటే మార్కెట్లో పూలు లేని రోజు కూడా మన పూలు మార్కెట్లో ఉంటాయి. అంటే మన పూలు మార్కెట్లో ఉంటాయంటే మనం చేసే మేనేజ్మెంట్ కాదు, మన దగ్గర ఉండే వెరైటీలు అట్లాంటివి. ఏ సమయంలో అయినా మన పూలు పూసే వెరైటీలు మనం కలెక్ట్ చేసినాం కాబట్టి సంవత్సరం అంతా కూడా ఇంచుమించు నాకు మార్కెట్లో పూలు వెళ్తూనే ఉంటాయి. చామంతి సాగు విషయంలో ఆయన అనుభవాల్ని జోడించి అద్భుత ఫలితాల్ని సాధిస్తున్నారు. ఒక క్రమ పద్ధతిలో సాగు చేస్తే చామంతి పూల సాగు రైతుకు ఎంతో లాభదాయకమని శివశంకర్ రెడ్డి ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. మనము ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా వాతావరణము 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉండే ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా కూడా బాగా అనుకూలం. అంటే ఇంచుమించుగా మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా పంట వచ్చే అవకాశము పూర్తిగా ఉన్నది. ఎకరానికి వచ్చి మొక్కల విషయానికి ఎత్తుకుంటే 10,000 మొక్కలు నాటుకోవాలి. వరుసకు మధ్య దూరం వచ్చి 3-3.5 అడుగు పెట్టుకునే హేసేలా మొక్కకు మధ్య దూరము 40 సెంటీమీటర్ల వ్యత్యాసంలో మనము నాటుకోవాలి. ఈ లెక్కన ఎత్తుకుంటే కనుక జుప్పుకైతే 9,000 మొక్కలు, మనం నీరు పారించి నాటుకునే దాంట్లో అయితే 10 నుంచి 11,000-12,000 మొక్కలు ఎకరానికి సరిపోతాయి. పొలము బాగా తయారు చేసుకున్నప్పుడు ఎక్కువగా దీనికి పశువుల ఎరువు వాడుకోవాలి. పశువుల ఎరువు వాడుకునే దానివల్ల ఏమవుతుంది అంటే పూల నాణ్యత బాగుంటుంది, పూల దిగుబడి బాగుంటుంది. మనం పూలు తీసిన తర్వాత కూడా పూలు వాడిపోకుండా మార్కెట్కి వెళ్ళేంత వరకు కూడా బాగా నాణ్యతగా బాగా మంచిగా ఉంటాయి. కాబట్టి దీనికి ముందు మనం ఎక్కువగా ఎరువులు, పేడ ఎరువు ఎక్కువ వేసుకునేసేలా. దాంతోపాటుగా మనకు చెరువు మట్టి దొరికితే చెరువు మట్టి బాగా తోలుకుంటే కూడా చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం తర్వాత కాలంలో వేసే ఎరువుల ఖర్చు బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. మళ్ళీ తర్వాత మనం ఎరువుల విషయానికి వస్తే మామూలుగా పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరము, పొటాషు ఈ మూడు వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము మొక్క నాటేటప్పుడు భాస్వరం ఎరువు వాడుకోవాలి, ఆ తర్వాత నత్రజని, పొటాషు ఎరువులు వాడుకోవాలి. పూల సాగులు ఏ సాగులో అయినా కూడా పురుగులు రోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి మనము పురుగు మందులు, తెగుళ్ళు వస్తే తెగుళ్ళు మందులు మనం ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా కన్నా మనం కన్నా మేనేజ్మెంట్ చేసుకోగలిగితే కన్నా పొలంలో మంచి విజయాన్ని మనం సాధించవచ్చు.
ప్రస్తుతం శివశంకర్ రెడ్డి రసాయన సేంద్రియ పద్ధతుల మిళితంగా చామంతిని సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతు లాభదాయకమైన ఫలితాలు పొందవచ్చనేది ఆయన అభిప్రాయం. మేము ఈ మధ్యకాలం అంటే ఒక 4-5 సంవత్సరాలుగా పూర్వీకులు ఆచరించే పద్ధతులను కూడా బాగా ఆచరిస్తున్నాం. పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే వానపాములు ఎరువు వేసేవాళ్ళు, భూమికి పేడ ఎరువులు బాగా వేసేవాళ్ళు, పచ్చి రొట్టె బాగా వేసేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు కొంచెం లేబర్ సమస్య వల్ల ఎక్కువ సమస్య వచ్చేసింది కాబట్టి ఆ పనులు చేయలేము. కాబట్టి ఈ మధ్యనే మేము పంటలకు అనుకూలమైన జీవామృతము, పంచగవ్య ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం. ఈ పంచగవ్య అన్ని పంటలకు కూడా బాగా పనిచేస్తున్నది. ఈ పంచగవ్యాల ఉపయోగాలు ఏమేనంటే, నారు నాటినప్పుడు ముంటి ఒక 20 రోజులకు ఒకసారి ఒక 4 దఫాలు కన్నా మనం పంచగవ్య వాడుకోగలిగితే, 1 లీటర్ పంచగవ్యకు 50 లీటర్లు నీళ్లు కలుపుకునేసి మనం స్ప్రేయింగ్ ఇస్తే కన్నా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, పూలు నాణ్యతగా ఉంటాయి. పూల విషయానికి కాకుండా ఏ పంటకైనా కూడా సైజు బాగా వస్తుంది, మనకు తూకం కూడా బాగా వస్తుంది. అలాగే మొక్కలకు తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మనకు పచ్చికన్ను తెగులు అట్లని చెప్పినేసి ఒకటి, ఆకు మారు తెగులు అని చెప్పినేసి ఒకటి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటికి కూడా మేము అవసరమైనప్పుడు అవసరం మేరకు మాత్రమే తెగులు మందులు కూడా వాడుతున్నాం. అలాగే మనం ఒక పురుగులను ఆకర్షించడానికి అంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఆకర్షించడానికి మన పొలంలో మనము ట్రాప్స్ పెట్టినాం. అంటే పచ్చటి కవర్ ఒకటి పెట్టేసినాము, ఆ కవర్కు జిగురు ఒకటి పూసి పెట్టేసేస్తాం. ఈ జిగురుకు పైన ఎగిరే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ బాగా దానికి అతుక్కునేసేస్తుంది. అది చనిపోయేదాని వల్ల ఎక్కువ ఉధృతి కాకుండా ఉండే ఉధృతిని తగ్గించేసేస్తుంది. గుడ్లు పెట్టే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. కాబట్టి మనము సస్యరక్షణ తీసుకునే సమయాలు కొద్దిగా తగ్గిపోయే అవకాశం కూడా బాగా ఉన్నది. దీంతోపాటుగా మనం ఏం చేస్తున్నామంటే శనగను పెట్టినాం. ఈ శనగ మనకు కూరకు పనికి వస్తుంది. కూరతో పాటుగా మనకి ఎక్కువగా శనగ పచ్చ పురుగు పంటలో పడితే ఆ శనగనే ఎక్కువగా ఆశిస్తుంది, దాన్ని ఎక్కువగా నష్టపరుస్తుంది. దీనివల్ల ఏం ఉపయోగం అంటే మనం ముందుగానే పురుగును గుర్తించే వీలున్నది. ఈ రెండు పద్ధతులను కలిపి చేసేదాని వల్ల కూడా మనకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి దిగుబడులు వచ్చేదానికి ఉంది. పంచగవ్య ద్వారా పంట నాణ్యతలో దిగుబడిలో చాలా మార్పు వస్తుందంటారు శివశంకర్ రెడ్డి. తక్కువ ఖర్చుతో తయారయ్యే పంచగవ్యతో రైతులు అన్ని పంటల్లో గణనీయమైన ఫలితాలు సాధించవచ్చంటారు. మనము చెట్ల గ్రోత్ పెంచడానికి గ్రోత్ ప్రమోటర్స్ అని చెప్పినేసి మనకు బజార్లో దొరుకుతాయి కదా, దానికి బదులుగా పంచగవ్య వాడుకోవచ్చు. ఈ పంచగవ్య తయారీ విధానం ఎట్లానంటే, 2 కిలోల పేడ, 2 కిలోలకు సరిపోయే ఆవు మూత్రం పంచతం బాగా మిశ్రం చేసేసి 1 కేజీ పేడ 1 లీటర్ పంచడానికి 1/2 కిలో 250 గ్రాములు బెల్ల పొడి, నల్ల బెల్ల పొడి, పాత బెల్ల పొడి వేసుకునేసి బాగా కలుపుకునేసేయాలి. దీనికి ద్విదళ బీజం అంటే పెసలు, ఉద్దులు, శనగలు అట్లా పిండిని 100 గ్రాములు తీసుకునేసి దీంట్లో బాగా కలిపేసేయాలి. 50 గ్రాముల పుట్టమట్టిని దీంట్లోకి కలపాలి. అంటే పొలం గట్టు మట్టి కానీ పుట్టమట్టి కలపాల. బాగా కలిపిన తర్వాత 100 గ్రాములు ఆవు నెయ్యి దీంట్లోకి కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపేసి దాదాపుగా 10 రోజుల తర్వాత మనం పొలానికి వాడుకుంటే బాగుంటుంది. దీనికి పాలు, పెరుగు 250 గ్రాములు పాలు, 250 గ్రాములు పెరుగు కలుపుకునేసేయాలి. కలుపుకున్న తర్వాత మనకు బజార్లో దొరికే పళ్ళు మగ్గిపోయినవైనా కూడా పర్లేదు, ఈ మగ్గిపోయిన పళ్ళ గుజ్జును 100 గ్రాములు దీంట్లో వేసేసి బాగా కలిపేసి దీనికి తోడు మనము కొబ్బరి నీటిని 250 గ్రాముల కొబ్బరి నీటిని దీంట్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక బటన్ కట్టేసేయాలి. బటన్ కట్టేసి ప్రతిరోజు ఒకసారి బాగా దీన్ని కలయదీపాలి. ఇలా కలయదీపిన తర్వాత 10 రోజులకు పొలానికి దీన్ని వాడుకునేదానికి మనకు సిద్ధమవుతుంది. 1 లీటరు పంచగవ్య 50 లీటర్ల నీటిలో కలుపుకునేసి ఎకరానికి వచ్చి 200 లీటర్ల నీటిలో 4 కిలోల పంచగవ్యను కలుపుకునేసి మనం గన పిచికారీ చేసుకుంటే పూల నాణ్యత, చెట్టు ఎదుగుదల బాగా ఉంటుంది. తన క్షేత్రంలో వీలైనంత మేరకు సేంద్రియ ఎరువులను వాడుతున్న శివశంకర్ రెడ్డి ఇందుకు సంబంధించిన విధానాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. వీటిని తన క్షేత్రంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. మాకు ఈ మధ్య
పాండి రంగారావు గారు అనేసి వాయిల్పల్లి ఒక వ్యవసాయ పట్టభద్రుడు మాకు పరిచయమైనారు. ఈయన ఈ సేంద్రియ వ్యవసాయం వైపు బాగా మొగ్గు చూపి రైతుల్ని చాలామందిని ఈ సేంద్రియ వ్యవసాయాన్ని వైపుకు మళ్లించాలని చెప్పిన ఉద్దేశంతో మంచి మంచి పరిశోధనలు చేస్తూ మంచి మంచి ఉత్పత్తులను ఈయన తయారు చేస్తూ రైతులకు అందజేస్తున్నాడు. ఈయన ఇస్తున్న ఉత్పత్తుల్ని మేము కూడా మా పంట పొలంలో కూడా వాడి దాని ఫలితాలను మేము రంగారావు గారికి తెలియజేస్తున్నాం. నేను ఈ సేంద్రియ వ్యవసాయంలో కొన్ని రకాల పరిశోధనలు చేసి నేను కొన్ని రకాల పద్ధతులు నా సొంత ప్రయోగాలు కొంత కొన్ని పాత పూర్వీకుల యొక్క పద్ధతులు కొంత అన్నీ మిళితం చేసి నేను కొన్ని ప్రయోగాలు చేశాను. అందులో ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే ఇమ్యూనిటీ డెవలపర్ అని, అంటే మనిషికి ఎలాగైతే ఆరోగ్యము అంటే వీక్ అయినప్పుడు మనం ఎట్లయితే గ్లూకోజ్ ఇస్తామో అలాగే ఈ పంటలకు ఇది గ్లూకోజ్గా పనిచేస్తూ ఉంది. దీనికి మనకు కావాల్సినటువంటి వస్తువులు బాగా మగ్గిన పండ్లు, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక ఎకరాకి చెప్తాను, దానికి ఒక కేజీ పళ్ళు తీసుకోవాలి. తర్వాత నల్ల బెల్లము, ఈ నల్ల బెల్లము ఒక 2 కేజీలు, ఈ రెండింటిని ముందుకు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఈ గోమూత్రము, ఇది 1 లీటర్, ఇది కలిపిన తర్వాత కొబ్బరి బోండం నీళ్ళు 1-2 బోండాలు వేసుకుంటే 200 ml మనం దీనిలో కలుపుకోవాలి. దాని తర్వాత పేడ 1-2 కేజీల పేడ. మీరు ఒకవేళ మీకు నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు 4 రోజులు పెట్టుకొని ఇది దాదాపుగా నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే మీకు 1-5 కేజీల దాకా తయారవుతుంది. దీనికి 1:40 అంటే 1 కేజీకి 40 లీటర్ల నీళ్లు కలుపుకొని ఆ 40 లీటర్లని మనం 1 ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు. దీని ద్వారా లాభం ఏంటంటే మొక్క యొక్క స్టెమ్ అంటే కాండము బలంగా పెరుగుతుంది, దిగుబడి కూడా అధికంగా పొందే అవకాశాలు ఉంటాయి. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన పూలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పూల సాగుపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుందంటారు శివశంకర్ రెడ్డి. మన దేశంలో మన సాంప్రదాయానికి అనుకూలంగా మన సంస్కృతికి అనుకూలంగా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పెళ్ళి వచ్చినా పండగ వచ్చినా పూల వినియోగము మంచి స్థాయిలో వినియోగిస్తున్నారు. పూలు మార్కెట్లో ఎప్పుడు కూడా పోయే అవకాశం ఉన్నది. వీటి దిగుబడులు కూడా బాగా ఉన్నాయి, మంచి మంచి రకాలు ఉన్నాయి. మార్కెట్ విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, హైదరాబాదు ఈ మార్కెట్ అన్నీ కూడా బాగా అనుకూలం ఉంది. రవాణా వ్యవస్థ బాగా ఉంది కాబట్టి మనకు అసలు మార్కెట్ సమస్య అంటూ లేనే లేదు. మనము నేరుగా మన ఊరి దగ్గర ఉండే చోట వ్యాపారస్తుడికి అమ్మేదానికంటే కూడా మనమే సొంతంగా కనుక మార్కెట్ చేసుకోగలిగితే మనకు ఒక దళారి వ్యవస్థ నుంచి మనము బయటపడిపోయే అవకాశం ఉన్నదని చెప్పిన ఉద్దేశంతో మేమే సొంతంగా చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతికి మా పూలు మేమే తీసుకెళ్ళేసి మేమే అమ్ముకునేసి వస్తున్నాం. ఈ పద్ధతిలో ఏమవుతుందంటే మన వ్యవసాయ ఖర్చులన్నీ కూడా పూలు తెంపడం కానీ కలుపు తీయడం కానీ ఇవంతా కూడా మనకు ఆదా అవుతూ ఉంది. దీనివల్ల మనము దళారి వ్యవస్థ నుంచి చాలా వరకు కూడా దెబ్బ తీసుకుండా మనము సేవ్ అవుతున్నాము. అట్లే మన దగ్గర కొత్త రకాలు ఉన్నాయి. ఈ కొత్త రకాలను అన్నిటికీ కూడా మంచి ఎగుమతి చేసుకునే అవకాశాలు గల రకాలు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా ఈ పూలను అంతటినీ ఎగుమతి చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే మనకు ఏ దేశం అయితే ఎగుమతి చేసుకుంటుంది, ఏ దేశం అయితే మనకు ధర బాగా ఇస్తుంది అట్లని చెప్పిన దీని మీద కూడా మేము వివరాలన్నింటినీ కూడా మేము సేకరిస్తున్నాం. ఈ సంవత్సరం కాకపోయినా కూడా రేపు సంవత్సరం మేము విదేశాలకు పూలను ఎగుమతి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే మన ఉద్యానవన శాఖ కూడా పూల మీద ఈ మధ్యనే మంచి సబ్సిడీలు ఇస్తున్నారు. సబ్సిడీలు అంటే మనము షేడ్ నెట్లు వేసుకోవడం కానీ గ్రీన్ హౌస్లు వేసుకోవడం కానీ వీటికి బాగా సబ్సిడీలు ఇస్తున్నారు. మొక్కలు మనం కొనుగోలు చేసేదానికి కూడా ఈ మధ్యనే ఈ సంవత్సరం నుంచినే మనకు సబ్సిడీలు ఇస్తున్నారు. రైతులు అందరూ కాకపోయినా కొంతమంది అయినా దీని మీద ఉత్సాహం ఉండేవాళ్ళు కన్నా దీని మీద కన్నా దృష్టి పెట్టగలిగితే దీంట్లో మంచి ఆదాయం తీసే అవకాశం ఉన్నది. పూల పరిశ్రమ కూడా ఒక పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీలాగా మనం చేసుకునేసి విజయాన్ని సాధించే అవకాశం బాగా ఉన్నది. శాస్త్రవేత్తల సహకారం, కుటుంబ సభ్యుల తోడ్పాటు, కూలీల అందుబాటుతోనే తాను చామంతి సాగులో మంచి ఫలితాలను సాధించగలిగానంటారు శివశంకర్ రెడ్డి. ఈ 2.5 ఎకరాల చామంతి సాగులో కూడా వివిధ వంగడాలు, వివిధ రకాలు, వివిధ కాలాలకు అనుకూలమైన అంటే మార్కెట్లో సంవత్సరం పొడవునా పూలు పూయించే రకాలను నేను వివిధ పరిశోధనా స్థానాల నుంచి సేకరించి
ఇక్కడికి ఒక 500 రకాలు తీసుకొచ్చి నేను సాగు చేస్తే 500 రకాల్లో దాదాపుగా ఒక 450-75 రకాల వరకు మన వాతావరణానికి కాకపోతే మన మార్కెట్కు పువ్వు ఆకారము ఇవంతా లేనివి మనకు మార్కెట్ అనుకూలము మార్కెట్లో అనుకూలం బాగా డిమాండ్ ఉండే రకాలను మాత్రం ఒక 25 ఫిల్టర్ చేసేసి ఒక 25 రకాల వరకు నా పొలంలో అంతా కూడా నేను సాగు చేస్తున్నాను. ఈ 25 రకాలు కూడా మన ప్రాంతంలో బెంగళూరు చెన్నై తిరుపతి అది కాకుండా కూడా విదేశాలకు ఎగుమతి చేసుకునే రకాలను కూడా ఎన్నో రకాలను నేను తీసుకొచ్చి సాగు చేస్తున్నాను. ఈ వ్యవసాయంలో మా కుటుంబ సభ్యులం అందరము కూడా పనిచేస్తున్నాము. మాతో పాటుగా ఒక 10 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాము. సంవత్సరం అంతా కూడా నా దగ్గర ఉపాధి ఉండేదాని వల్ల నా దగ్గర పనిచేసే కూలీలు కూడా నా దగ్గరే పనిచేస్తున్నారు. వాళ్లకు గిట్టుబాటు అయ్యే ధరతో పాటుగా వాళ్ళ అవసరాలని నేను తీరుస్తున్నాను. నాతో పాటు వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. వాళ్ళు ఉండబట్టే వాళ్ళు పని చేస్తూ ఉండబట్టే నేను కూడా వ్యవసాయాన్ని చేస్తున్నాను. ఎవరైతే రేపు కష్టపడి పని చేసుకోగలరో కష్టపడగలరో వాళ్ళే వ్యవసాయం చేసుకోగలరు. వాళ్ళ అవసరాలు వాళ్ళే తీర్చుకోగలరు. మనము ఈ విధంగా కనుక కష్టపడుకోగలిగితే కనుక మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా కష్టపడే తత్వం కనుక మనలో ఉండిందంటే కనుక రేపటి భవిష్యత్తు వ్యవసాయమే. నిజంగానే రాజు ఎవరు అంటే రైతే రాజు. తనకు అవసరమైన చామంతి మొక్కలను స్వంతంగా నర్సరీలో తయారు చేసుకోవడమే కాకుండా సాటి రైతులకు తక్కువ ధరలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు శివశంకర్ రెడ్డి. మనం మామూలుగా మొక్కల్ని ప్రధాన పొలంలో ఇంతవరకు ఏం చేసేవాళ్ళం అంటే తల్లి మొక్క నుంచి పిలకలు తీసేసి ఆ పిలకలు నాటుకునేవాళ్ళం. ఆ పిలకలు నాటుకునే దానివల్ల ఏమవుతుందంటే పంట ఎదుగుదలలో చాలా తేడా వస్తుంది. పంట అంతా మొత్తం అంతా కూడా పొలం అంతా కూడా ఒకసారిగా పూలకు రాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నామంటే తల్లి మొక్కల నుంచి వచ్చే చివరి కొమ్మల్ని తీసుకునేసి ఆ చివరి కొమ్మలను ఈ నర్సరీలో టమాటా క్రేట్లో నాటుతాం. దీనికి ముఖ్యంగా కావాల్సిన వాతావరణం ఏమనంటే పూర్తి ఎండ ఉండకూడదు, షేడ్ ఉండాలి. షేడ్ అంటే నీడ ఉండాలి. నీడ ఉండడానికి కోసము ఈ నర్సరీ ఏర్పాటు చేసినాము. ఈ పిలకలు మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కానీ ప్రధాన పొలంలో నాటుకోవడానికి కూడా కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. మొక్కలన్నీ బ్రతుక్కుంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మనకు పంట ఎక్కువ వస్తుంది. పంట కూడా ఒకసారిగా మొత్తం అంతా పంట కూడా మనకు వస్తుంది. ఆ తర్వాత ఈ మొక్కలను మేము మన ఆంధ్రతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు కూడా ఎక్కువగా మనము సప్లై చేస్తున్నాము. మన దగ్గర ఎక్కువ వెరైటీలు కొత్త రకాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి రైతులు కూడా విరివిగా మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి సరసమైన ధరలకు కూడా మనం అందిస్తున్నాము. ఇది కాకుండా మనము మన రైతులను ఉత్తేజపరచాలి అట్లని చెప్పిన ఉద్దేశంతో ఫ్లోరికల్చర్లే కొంతమందినైనా మార్చాలని చెప్పిన ఉద్దేశంతో నేను వాళ్ళకి సరసమైన ధరలకు కూడా అందిస్తూ వాళ్ళను ఉత్తేజపరచడానికి నా సొంత ఖర్చులతో నా పొలంలో నేనే ప్రతి సంవత్సరము ఉగాది తర్వాత నేను అవార్డు కూడా ప్రకటిస్తున్నాను. ప్రతి సంవత్సరము 5 మంది రైతులకు ముఖ్యంగా పూలు, వరి, చెరకు, వేరుశనగ ఇట్లా 5 రకాల పంటల్లో 5 మంది రైతులను ఉత్తమ రైతులను జిల్లా నుంచి ఎంపిక చేసుకునేసి జిల్లా స్థాయిలో ఉండే మొత్తం అధికారులందరూ కూడా ఈ ఫంక్షన్కి వచ్చేసేసి వాళ్ళ చేతులు కూడానే ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. చెమట చుక్కల్లో హరివిల్లుని పూయిస్తూ శ్రమతో మట్టికి వేల వర్ణాలద్దుతూ ఆటలాడేటి పిల్లలకు పాటలు పాడేటి పువ్వులకు వెన్నెల కురిసే నవ్వులకు చామంతుల తోటల్ని కానుకగా ఇస్తోన్న ఈ వనమాలి స్ఫూర్తిని కొత్త సంవత్సరం వాకిట మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం.